హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఇవాళ బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, నేను ఏం యూస్ చేస్తాను దానికి అనేది అయితే మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మరెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్ట్ ఇట్. నేను వచ్చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఇది యూస్ చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, దీని గురించి చెప్తే మీలో ఎవరైనా కావాలంటే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అందుకనే దీని గురించి నేనైతే ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నార్మల్గా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఫేస్కి స్టీమ్ అనేది ఇచ్చుకోవాలి. స్టీమ్ ఇచ్చుకున్న తర్వాత మనం మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లో అయితే పిన్ టైప్ దొరుకుతుంది, దాంతో మనం నార్మల్గా రిమూవ్ చేసుకుంటాము. దీంతో అవసరం లేదండి, స్టీమ్ అనేది కూడా తీసుకొని అవసరం లేదు. మన స్కిన్లో ఉన్న హోల్స్ అనేవి మొత్తం పూర్తిగా ఓపెన్ అప్ చేసి ఇది బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాటరీ అండి, ఇక్కడ ఛార్జింగ్ కాదు, బ్యాటరీ టైప్. ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ అన్నమాట, మీడియం, లో, హై, ఎలా కావాలంటే అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం మనకి ఇలాంటివి 4 క్యాప్స్ అనేవి ఇస్తారు. ఎస్, ఇక్కడ 4 క్యాప్స్ కి డిఫరెంట్ హోల్స్ అనేవి ఉంటాయి ఫ్రంట్ లో. ఇది బిగ్ వన్, ఇది వచ్చేసి ఓవెల్ షేప్, ఇది వచ్చేసి స్మాల్, ఇది వచ్చేసి ఈ 3తో మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత దీన్ని యూస్ చేసినట్టయితే మన స్కిన్ని పోల్స్ని ఓపెన్ అప్ చేసి అది రిమూవ్ చేస్తుంది కదా. ఇది యూస్ చేసినట్టయితే చాలా సాఫ్ట్గా చేసినట్టు అనిపిస్తుంది స్కిన్ని. ఇది యూస్ చేసిన తర్వాత మన దగ్గర షీట్ మాస్క్ కన్నా ఉంటే అప్లై చేసినట్టయితే సీరం షీట్ మాస్క్స్ మన ఫోల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కదా, సీరం షీట్ మాస్క్ యూస్ చేసినట్టయితే ఆ సీరం అనేది ఫోల్స్లో నుంచి మన స్కిన్లోకి వెళ్ళి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇది యూస్ చేసినట్టయితే మనం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా చేసుకోవచ్చు అన్నది. ఎలా యూస్ చేయాలి దీన్ని ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎస్, ఇక్కడ అయితే దీనికి ఇలా ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మీడియమా లో హై ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే దీన్ని మీడియంలోకి పెట్టుకున్నాను. మీడియంలోకి పెట్టుకొని ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది ఇది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూపిస్తాను ఫస్ట్, చూడండి స్కిన్ అనేది ఎంత టైట్గా. మీడియం అంటే ఇంతే, హైలో పెట్టినాం అనుకో మన స్కిన్ ఎలా పట్టుకుంటుంది అనేది అలా అనమాట. నేనైతే నా స్కిన్కి మీడియంలోనే పెట్టుకుంటాను, కొంచెం సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను మీడియంలో పెట్టుకొని దీన్ని యూజ్ చేస్తాను.
yes ఇలా మొత్తం మనం ఫేస్ ని క్లీన్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు చూడండి నా స్కిన్ లో ఉన్న డర్ట్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ డస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేసింది మీకు వ్యూ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు ఇది మనం వాటర్ తో కూడా క్లీన్ అనేది చేసుకునేచ్చు ఎంచక బట్ దీనికి ఫిక్స్ చేసినప్పుడు మాత్రం దీనిలో ఎటువంటి తెమ్మ ఉండకూడదు ఇలా మనకి ఏ ఫోల్ తో కావాలంటే ఆ ఫోల్ తో దీన్ని ఫిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఆల్్రెడీ ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి దీనివల్ల మీకు ఎలా యూస్ అయ్యింది ఏంటి అని ఫస్ట్ టైం వ్యూ చేస్తున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బెస్ట్ అనిపిస్తుంది అందుకనేసే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మీకు కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ అవుతుందేమో అని షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఇంతటితో అయిపోయింది మీకు కన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బై బై